వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చిన్నపిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిమిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిపాల విశిష్టత గురించి ఆరోగ్య కార్యకర్తలతో కలిసి అవగాహన కల్పించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్యానర్ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రంగుకుమార్, గ్రామ సర్పంచ్ గారి నర్సయ్య, ఎంపీటీసీ రామచందర్, మహిళా నాయకురాలు కాంచనపల్లి వనజారాణి, అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి, అలాగే ఆరోగ్యకరమైనవి. ఎప్పుడైతే ఒక బిల్డింగ్ కడితే పునాది ఎంత అయితే గట్టిగుంటే పైన ఎంత ఎన్ని అంతస్తులు కట్టినా గట్టిగుంటుందో, మరి ఈ తల్లిపాలు కూడా ఒక పునాది లాగానే పిల్లలకి ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాగానే ఒక బిల్డింగ్కు పేద 50 అంతస్తులు కావచ్చు, 10 అంతస్తుల బిల్డింగ్ కడితే పిల్లలకి అంత పౌష్టికాహారం శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది అనే విషయాన్ని చెప్తానికి ఈ విషయాన్ని ఐసీడీఎస్ వాళ్ళు అయితే చాలా టెక్నికల్గా అందులో ఉన్న పోషక విలువల గురించి కానీ ఇతర విషయాల పట్ల కూడా చెప్తారు. మనం వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా సరిగ్గా పాటించినట్టయితే హాస్పిటల్లో పోవాల్సిన పరిస్థితి, పేద కుటుంబాలు అనేకమైన డబ్బులు కుమ్మరించి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా అక్కడి నుంచి కూడా మనం కొంత బయటపడే అవకాశం ఉంటుంది. జడ్పీటీసీ గారు చెప్పినట్టుగా చేస్తున్నారు వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను బాగా పటిష్టం చేసింది. ఒకప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. కలెక్టర్లు కానీ కలెక్టర్ల భార్యలు కానీ లేకపోతే జిల్లా అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లాంటి ఉన్నతమైన కుటుంబాల వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అవుతూ ఉన్నారు, మన పేపర్లో చూస్తూ ఉన్నాం. అంటే వ్యవస్థ మారింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళం. అట్లాంటి వ్యవస్థను మనం ప్రోత్సహించాలి. ప్రైవేట్ ఆసుపత్రులు డాక్టర్లు ఇప్పుడు ఒకప్పుడు వైద్యం చాలా కొరకొర ఉండేది, చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అనేక మంది డాక్టర్లు అయిపోయారు. వాళ్ళకి ఒక రకంగా దాన్ని కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా వ్యాపారపరంగా చూసే పరిస్థితి వచ్చింది. మరి ఆపరేషన్స్ అవసరం లేకుండా చేయడం కానీ పిల్లలని ఇంకా రకరకాలుగా ప్రలవో అంటే కొడుకు పుట్టగానే ఆ పేరెంట్స్కి ఎంతో అమృతమైన గడియలు అవి. ఆనంద టైం లోపల వాళ్ళు ఎన్ని డబ్బులు ఏమన్నా ఇస్తారు. వాళ్ళ సెంటిమెంట్ను ప్రైవేట్ హాస్పిటల్స్ సొమ్ము చేసుకునే సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు మనం పోయినట్టయితుంటే గతంలో కంటే ఇప్పుడు చాలా పటిష్టంగా హాస్పిటల్లు మెరుగైన వైద్యం చేస్తున్న విషయం మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకోవడం నేను అభినందిస్తున్నాను. వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా పోషక విలువలకు సంబంధించిన పదార్థాల ప్రదర్శన కానీ తర్వాత ఇంకా ఇతర